రంగడు గుర్రం మీద రానన్నాడా మరి గాడిద మీద వస్తాడా ఏంటి లేదు ప్రభు బంగారు జింక మీద ఆకాశంలో ఎగురుతూ వస్తున్నాడు బంగారు జింక మీదనా అది ఒట్టు బంగారు జింక కాదు ప్రాణాలతో ఉన్న బంగారు జింకే ఏదో బెకబెక తికమకని గుణిగాడు వెంటనే ఆకాశం నుండి ఓ జింక అంటూ అరుస్తూ వాడి ముందు దిగింది అయితే వాడు మనిషి కాదు ఏ దెయ్యమో భూతమో అయి ఉంటాడు राजकुमारी नी अंदमे अंदम नी तलक चूसी ना मनस पुवलाविचुकुंदि तलपु रिव्वुंदि वलपु जिव्वुंदि आपुनि अधिक प्रसंगं अयिते चेप्पंडि असल विषयं नीवु नी मायाजालंतो एवेवो विंतलु चेस्तू मनुषुल्नि जंतुलुगा चेस्तुन्नावट अवुनु नन्नु अनवसरंगा अवमानिस्तेने ऊरुकुंटाना मंत्रशक्तितो मनुषुल्नि जंतुलुगा मार्चडं प्रजल्नि भयपेट्टडं महानेरं मर्यादगा नी तप्पुनु ओप्पुकोनि మాకు క్షమాపణ చెప్పుకో లేకపోతే నిన్ను కఠినంగా శిక్షించవలసి వస్తుంది చెయ్యని తప్పుకు నేను ఎందుకు క్షమాపణ చెప్పుకోవాలి అంటే మమ్మల్ని ఎదిరించాలనుకుంటున్నావా నాకు అన్యాయం జరిగితే ఎవర్ని లెక్క చేయను సేనాధిపతి వెంటనే ఈ పగరమూతను బంధించు పంచకభం బంగారుచాప బంగారుచాప వీళ్ళందర్నీ ఒక ఆట ఆడించు महाराजु राकुमारी तप मिगता वालू बैठक की दौड़तीय भंचक भम इपड़ी रंगेली राकुमारी नु प्रेम इधो दिगे वस्तुने श्रृंगार गंग कलते ना मदि एदो गंग ना परिवे ఒక దొంగ అమ్మా పరిమళ రంగా నా అంతరంగా నా ఆనంద రంగరంగా నన్ను నీతో తీసుకువెళ్ళు అలాగే నా అనురాగ గంగా పరిమళ నన్నదరండి నా మనోహరుని చేర్చుకోవాలి ప్రియా రంగా నీ మంత్రశక్తిని ప్రత్యక్షంగా చూచాం నువ్వు నిజంగా గొప్పవాడివి చూడు నీ మూలంగా అభౌశుభం తెలియని మా పరిమళకు మతి భ్రమించింది ఆమె యథాస్థితికి వచ్చేంత వరకు నువ్వే మందిరం విడిచివేళ్ళు ప్రియా పొద్దు నన్ను వదిలి పోవద్దు నువ్వు లేకపోతే పోనే పోదు నాకు పొద్దు మన ప్రేమకు లేనే లేదు సరిహద్దు ఇచ్చిపోవు ముద్దు చూశారా మహారాజా నా ప్రతాపం ఇక మీ కూతురికి నేనే గతి నేనే పతి పోగొట్టుకోకండి మీ మతి మనోహరి ఈ సారి నీ ఏకాంత మందిరానికి వచ్చి కలుస్తా వస్తా చల్ చల్ మేరీ సోనే కి జింకా मज्जा रे मज्जा कुंडेलु प्रतापगा मारलेदे ना मंत्रशक्ति पारलेदे एविटी विचित्रम एवरिदी माया ओ सहोदरी रम्मु एमी अकाल दर्शनमु सहोदरा नन्नु वंचिंचि తప్పించుకొని పారిపోతున్న ప్రతాపని కుందేలుగా మార్చాను కానీ మళ్ళీ ఈ కుందేలు ప్రతాపగా మారడం లేదు కారణం తెలియడం లేదు అటులనా ఏకటముఖ ఏమి ఆజ్ఞ ఈ కుందేలు మీ వంటింటి కుందేలు
జరిగిందేమిటో వివరంగా చెప్పుము. మీరు ప్రతాపును కుందేలుగా మార్చారు, కానీ ఆ కుందేలు మీ పరిచారికను వంచించి తప్పించుకుపోయింది. భయంతో మీ పరిచారిక వంటింటి కుందేలును తెచ్చి దాని స్థానములో కట్టివేసినది. అర్థమైంది. ఇప్పుడు ఆ ప్రతాప్ కుందేలు ఎక్కడ? చూపిస్తా చూడండి. కుందేలుగా మర్చినా వాడికి ఇంకా బుద్ధి రాలేదు. కనకయ్య కాలకేయ వెంటనే వెళ్లి నల్లమల అడవుల్లో ఉన్న నరవాసన వచ్చే తెల్ల కుందేళ్లు పట్టి సజీవంగా నా మందిరానికి తీసుకురా. అసలు నిన్న చేసిందెవరు? క్షుద్ర మాంత్రికురాలైన కామిని. రాను దాని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిజమేనమ్మా, నన్ను కరుణించి నా అసలు రూపాన్ని ప్రసాదించి